హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ బగారా అన్నం రెసిపీ చేసి చూపిస్తాను. పెళ్ళిళ్ళల్లో విశేషంగా చేస్తూ ఉంటారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. ఈరోజు నేను వాడే పాత్ర మీనాక్షి. మీనాక్షి సేలం వారి ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్నాను. దీన్ని బిర్యానీ పాట్ అంటారు, అంటే డీప్ తక్కువగా ఉంటుంది. నేను ఈరోజు స్టవ్ వెలిగించేసి ఈ పాత్ర పెట్టేసి అందులోకి 3 స్పూన్ల నూనె, 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. కేవలం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి ఈ నూనె నెయ్యి వేడి అయిన తర్వాత అందులోకి మనము మసాలా దినుసుల్ని రాగా వేసుకోవాలి, అంటే కొంచెం చెక్క, లవంగాలు, ఆ తర్వాత షాజీరా తప్పనిసరిగా వేసుకోవాలి, అప్పుడే బగారా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెము హోమ్ మేడ్ మసాలా వేశాను, అంటే బిర్యానీస్కి వేటికైనా వాడుకోవచ్చు ఆ మసాలా వేశాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 2 తీసుకున్నాను, ఒకటేమో సర్కిల్ తరిగాను, ఒకటేమో చిన్నగా క్యూబ్స్ తరిగాను, రెండింటిని వేశాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేశాను, 1 స్పూను. ఆ తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు కొంచెం చీల్చి వేశాను. అలా చేస్తే కారం బాగా పడుతుందన్నమాట, దోరగా వేయించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈరోజు బిర్యానీ ఆకు కూడా వేయలేదండి, వేయకుండా చూడండి, ఒక టేస్ట్ వస్తుంది, వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా చేసేస్తే బగారా అన్నం చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను వెజిటబుల్స్తో చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, బీన్స్, గోర్చిక్కుడు లాంటివి కూడా వేశానండి. ఏదైనా వేసుకోవచ్చు, తేడా ఏమీ ఉండదు. మనకు కాస్త బాగా వెజిటబుల్స్ తింటాం కదా ఇలా చేస్తే, అందుకనే నేను ఇలా చేశాను. తర్వాత బఠానీలు వేశాను, ఇవి ఫ్రోజన్ వేసుకోవచ్చు, బయట కొన్నవన్నమాట, అవి వేశాను. ఆ తర్వాత ఫ్రెష్ బఠానీలు కూడా వేసుకోవచ్చు. కొంచెం నేను ఈరోజు పుదీనా ఒరుగు వేశాను, అంటే ఎండబెట్టుకొని ఉంచుకుంటాను, అది వేశాను. పచ్చి పుదీనా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట తరిగి వేశాను, చిన్నదే, ఒక 4-5 స్పూన్లు వచ్చేట్టుగా. అలా కొత్తిమీర కూడా వేశాను. అన్నిటినీ దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలకు సరిపోయినంత, రైస్కి సరిపోయినంత ఉప్పుని మనము ఒకేసారి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కాస్త వేయించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే ఇంకా ఈజీ అయిపోతుందన్నమాట. కుక్కర్లో చేసినప్పుడు ఒక లెక్క, ఇలా మనము విడిగా చేసినప్పుడు ఒక లెక్కగా చేసుకోవాలి. మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత మనము తగినన్ని నీళ్లు కొలతతో వేసుకోవాలి. నేను ఈరోజు 4 కప్పుల రైస్ వేస్తున్నాను, దానికి కొలతగా 8 కప్స్ నీళ్లు తీసుకున్నాను. ఎందుకంటే 1/4 కేజీ కూరగాయలు ఉన్నాయి, వాటికి కూడా వాటర్ అవసరం అవుతుందన్నమాట, లేకపోతే 1.5 కప్పు సరిపోతుంది పాత బియ్యం. మనం కుక్కర్లో వేసే పాట అయితే కొంచెం నీళ్లు తక్కువగానే పడతాయి, 1.5 కూడా పట్టవండి, ఇంకా కొంచెం తక్కువ కూడా పడతాయి కుక్కర్లో వేసినప్పుడు. ఇది పాత్ర పెట్టాను కదా, 1:2 చాలా బాగా సరిపోతుంది. ముక్కలు ఎక్కువగా ఉన్నందుకు నీళ్లు ఎక్కువ వేశాను. ఆ తర్వాత బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికే టైంలో మనము బస్మతి రైస్ని అలా అలా వేసేయాలి. బస్మతి రైస్ని తప్పనిసరిగా 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి, సరిపోతుందండి. అందులోకి ఇంకా ఎక్స్ట్రా నీళ్లు కూడా నేను వేయలేదు, నానబెట్టిన నీళ్లే వేశానన్నమాట. ఎక్కువగా నానబెట్టాను, ఆ నీళ్లే వాడాను. మనము నానబెట్టినప్పుడే కొలత వేసి వేసుకోవచ్చు, 1-2 కప్పులు ఎక్స్ట్రా వేసి నానబెట్టుకోవచ్చు. మూత పెట్టేసి హైలో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేప్పుడు కాస్త కలుపుకోవాలి. ఇలాంటి గరిటె ఒకటి తీసుకోండి, మనకు బియ్యం విరిగిపోకుండా బాగా వస్తుంది. ఇది ఈ బిర్యానీ పాట్తోనే వచ్చింది, మనం బయట దొరికితే కూడా ఇలాంటి వాటికి వాడుకోవడానికి బియ్యం విరిగిపోకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు మరొక్కసారి కలుపుతున్నాను. ఈ టైంలో మనము సిమ్ పెట్టుకోవాలి, నీళ్ళన్నీ
ఆవిరైపోయిన తర్వాత సిమ్ చేసుకోవాలి. నీరు కొంచెం ఉందన్నమాట, మరి కాసేపు సిమ్లో పెట్టేస్తే ఘుమఘుమలాడే బగారా అన్నం రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో మీరు కూడా ప్రయత్నించి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లోకి నేను మిర్చికా సాలం చేశాను, అది రేపు వీడియో పెట్టేస్తాను. చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.